నిజంగా వైఎస్ రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉండిపోయినాయి అంటే దాని కారణము నిజంగా ఆయన కృషి పట్టుదలే సో దాన్నే ఇప్పుడు మన జగన్ గారు కంటిన్యూ చేస్తా వస్తున్నారు ఆయన ఒక అడుగు ముందుకేస్తే మన జగన్ గారు 10 అడుగులు ముందుకేసి ఈ పదకాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి అక్కడ ప్రతి ఒక్కటి ప్రతి ఎవ్వరికి ఏది ఏయైతే ఫలాలు దక్కాలో అన్నిటిని కూడా ప్రజల వద్దకు చేరుస్తున్నారండి ఈరోజు చెప్పాలంటే రైతు దినోత్సవము సో రైతు దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుతున్నారంటే ఒక పండగలా జరుపుతున్నారండి ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ విధంగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చారన్నమాట ఈ హరిత విప్లవాన్ని జగన్ గారు అదే విధంగా కంటిన్యూ చేస్తూ రైతులందరికీ కూడా ఒక పండగలాగా ఇది జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం అన్నమాట మన పథకాలు గనుక చూస్తే ప్రతి ఒక్కటండి ఒక్క కేటగిరీ అనే కాదండి ప్రతి ఒక్క కేటగిరీలో కూడా అందరికీ కూడా సమన్యాయం అనేది జరుగుతుందండి ఈ సో ఈ పథకాలన్నీ కూడా చూసుకుంటే విద్యార్థుల మెయిన్గా చెప్పాలంటే విద్యార్థులండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం అనేది సాధారణమైన విషయం కాదండి ఎందుకంటే పేద విద్యార్థులు ఎవరు కూడా తన విద్యను కొనసాగించలేకపోతున్నారు చాలామంది సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి ప్రతి పేదవాడి కూడా చదువుకోవడానికి ఒక వెన్నెముకలాగా ఉందండి సో దాని గురించి చెప్పాలంటే కానీ ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరుగుతుందండి ఏదైతే అందరి ద్రాక్షలా ఉన్న ఉన్నత విద్య ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉందండి సో ఈ విధంగా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పునాది వేశారో దాన్ని జగన్ గారు ముందు తీసుకెళ్తున్నారు ఓకే అండి చంద్రబాబు నాయుడు గారు ఆపారు అంటే సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి మేబీ ఆపుండొచ్చు బట్ ఇక్కడైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే 104 108 వాహనాలని దాన్ని ఇంకా టెక్నాలజీ జోడించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి సో ఇక్కడ ఇది వరకు అయితే 108 104 ఉండేవండి బట్ వాటికి ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా 20 నిమిషాల్లో అంటే ఫోన్ చేస్తే ఒక 20 నిమిషాల్లో వచ్చేయండి ఇప్పుడు ప్రతి మారుమూల చోట ప్రతి మండలాల్లోనూ ప్రతి మారుమూల చోట కూడా ఈ 108 104ని పెట్టడం వల్ల ఎవ్వరికీ కూడా ప్రాణహాని లేకుండా ఒక సంజీవిని లాగా ఉపయోగపడుతుందండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము బట్ ఈ వీళ్ళ పట్టాలు ఇవ్వటం అనేది ఆలస్యం అవ్వచ్చు అండి బట్ ప్రతి వాళ్ళకి ప్రతి పేదవాళ్ళకి చేరుతాయండి అంటే ఇవ్వకపోవటం అనేది ఉండదు బట్ లేట్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అనేవి వెళ్తాయండి ప్రతి ఒక్కటండి ఇప్పుడు చెప్పినవి ఎంతవరకు నెరవేరుస్తున్నారో చెప్పనివి కూడా నెరవేరుస్తున్నారండి ఇప్పుడు 90% అమలు చేయటం అంటే అది సాధారణమైన విషయం కాదండి 90% అబోనే ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నారండి అండ్ నాకు తెలిసి అనుకున్న దానికంటే కూడా ఎక్కువే చేస్తారన్న నమ్మకం మాకైతే ఉందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి